హలో పీపుల్, అందరు ఎట్లున్నారు? హోప్ డూయింగ్ గుడ్. నేను ఒక పాడ్కాస్ట్లో నేను ఒకటి చూసా ఇప్పుడే, అంటే మెడికోస్ వాళ్ళు హెరాస్మెంట్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి దే గేవ్ వన్ స్టేట్మెంట్. ఓకే, నేను ఒప్పుకుంటా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్, ఎవడైనా సరే, ఐదర్ ఫ్యాకల్టీ, ఐదర్ ఐటీ, ఐదర్ ఎనీ ఫీల్డ్, ఒక అమ్మాయి బయటికి వెళ్ళింది అంటే ఆ అమ్మాయిని హెరాస్ చేయడానికే చూస్తారు తప్ప ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి మర్యాద ఇచ్చి ఏం కూర్చోబెట్టారు. అండ్ ఇంకొక అన్ఫార్చునేట్ అండ్ ఇంకా పెయిన్ఫుల్ విషయం ఏంటంటే, ఒక అమ్మాయి కనుక ఫ్రీగా యాక్టివ్గా ఉంది అంటే ఆ అమ్మాయికి ఉన్న కొలీగ్సే ఆ అమ్మాయి గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటారు. నీ పర్సెప్షన్ నీది, నీ థింకింగ్ నీది, నీ పని నీది, వాళ్ళ థింకింగ్ వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళది. నీకెక్కడ రైట్ వచ్చింది చెప్పు ఆ అమ్మాయి క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడానికి? ఎవరో పక్కన ఎవరో వచ్చి అసెస్మెంట్ చేయరు, మనలో మనమే ఉంటాము, మనమే క్యారెక్టర్ అసెస్మెంట్ చేసేస్తాం. ఎందుకు చేస్తాము అంటే, ఒక అమ్మాయిలు అనేసరికి ఒక జెలస్ ఫీలింగ్ అనేది ఉంటుంది. అమ్మాయిలే కాదు, అబ్బాయిలలో కూడా ఒక జెలస్ అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే హ్యూమన్ బీయింగ్స్ కదా, మనం ఉప్పు కారాలు బాగా తింటూ ఉంటాం కదా, ఆ ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదా, అవి ఐదర్ ఒకళ్ళు ఒకవేళ చూపిస్తారు, ఇంకొకళ్ళు ఇంకొక వేళ చూపిస్తారు. అలాంటి జెలస్ ఫీలింగ్స్తో ఒకలాంటి నాకు చెప్పడానికి కూడా రావట్లేదు, ఆ ఫీల్తో ఒక పర్సన్ గురించి ఇంకో పర్సన్ గురించి మనం ఆలోచించకుండా కూడా, ముందు వెనక ఆలోచించకుండా కామెంట్ పాస్ చేసేస్తాం. ఆ కామెంట్ కరెక్ట్ అని చెప్పి మనం 100% బిలీవ్ చేస్తూ ఉంటాం, ఆ సినారియోలో ఉన్నాం.